పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజు మరికాసేపట్లోనే ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇవాళ కూడా రాజ్యాంగంపై చర్చకు కేటాయించారు సమయాన్ని. దీంతో సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి ప్రసాద్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, ఈ రోజు సమావేశాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఏర్పడబోతోంది? దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. నిన్న లోక్సభలో తొలి రోజు చాలా వాడిగా వేడిగా భారత రాజ్యాంగం పట్ల నిబద్ధత కట్టుబడి ఉన్న వైనం గురించి చర్చ జరిగింది. అయితే నిన్నతో పాటు ఈ రోజు మరలా ఈ చర్చ లోక్సభలో కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ తన ప్రసంగాన్ని తన చర్చను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి చర్చకు సంబంధించి సమాధానం ఇస్తారు. అయితే అసలు ఫోకస్ అంతా కూడా ఈరోజు రాజ్యసభలోనే ఉంది. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రాజ్యాంగం పట్ల నిబద్ధత అనే అంశంపై చర్చను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగిలిన పార్టీ నాయకులంతా కూడా ఈ చర్చలో పాల్గొంటారు. అయితే 2 రోజుల పాటు కేటాయించడం వల్ల సోమవారం కూడా రాజ్యసభలో ఇదే అంశంపై చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రధానమంత్రి ప్యారిస్ యాత్రలో ఉన్నారు కాబట్టి, విదేశీ యాత్రకు వెళ్తున్నారు కాబట్టి సోమవారం ఉంటారా లేదా ఆ చర్చకు సంబంధించి సమాధానం ఇస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే 29:30 ఇంకా ఖరారు కాలేదు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి విదేశ పర్యటన బట్టి రాజ్యసభలో సమాధానం ఇచ్చే అంశంపై తేలాల్సి ఉంది. మొత్తానికి నిన్న లోక్సభలో మాత్రం చాలా వాడిగా వేడిగా చర్చ సాగింది. లౌకికవాదం అనే అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్య దుమారాన్ని రేపింది. అదేవిధంగా విమర్శలు ప్రతి విమర్శలతో వేడిగా వాడిగా సాగినప్పటికీ కూడా సజావుగానే నిన్న లోక్సభలో సమావేశాలు కొనసాగాయి. నిన్న రాజ్యసభ సిట్టింగ్ సభ్యుడు, నాగాలాండ్కి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు మరణించడంతో వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు తిరిగి రాజ్యసభ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రారంభించే ఈ చర్చకు మరింత ఏ రకంగా ఉంటుందన్న అంశాన్ని వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి ఈ 2 రోజుల పాటు జరిగే సమావేశాల తర్వాత అసలు సిసలైనటువంటి సమావేశాలు, వస్తు సేవల బిల్లుకు సంబంధించిన చట్టరూపం ఇచ్చే అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రధానమంత్రి స్థాయి వరకు కూడా ఏలాంటి నాయకులతో కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అనేకమైనటువంటి బిల్లులకు చట్టరూపం ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపించే అవకాశం ఉందన్న అంశంపై కూడా ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి, అదేవిధంగా ప్రధానమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బిల్లులకు చట్టరూపం ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం కొంత చొరవ చూపించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా చాలా పట్టుదలతో ఉన్నాయి. ఈ బిల్లుల విషయంలో అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని సవరణలు ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. ఏ రకంగా ప్రభుత్వం కొంత చొరవ చూపించి వాళ్ళందరినీ కూడా మద్దతు కూడగట్టుకునే విషయంలో సఫలీకృతం అవుతుందా, లేదా ప్రతిపక్షాలు తమ పట్టుదలతోనే మరింత ఈ జటిలంగా చేసి ఈ సమావేశాలు కొనసాగేందుకు అడ్డుకుంటాయన్న అంశాన్ని వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి సమావేశాలు ఇప్పటి వరకు మాత్రం సజావుగా కొనసాగుతున్నాయి. అసలు సిసలంటి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.